దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల నడుమ అందరి చేత రియల్ హీరో అనిపించుకుంటున్నారు సోను సుద్. కోవిడ్ విలయతాండవం చేస్తుండడంతో ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రశంసలు దక్కుతున్నాయి. కరోనా కష్టకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా సహాయాలు అందించి ఏకైక రియల్ హీరో అనిపించుకున్నారు సోను సుద్. ఇక సోను సుద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత ఏడాది నుంచి నిర్విరామంగా తనకు సాధ్యమైనంత వరకు సహాయాలు చేస్తూనే ఉన్నాడు. ఇక సాధారణ జనాల నుంచి స్టార్ సెలబ్రిటీల వరకు కూడా చాలామంది సోను సుద్ రియల్ హీరో అని పొగుడుతున్నారు. రీసెంట్గా తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం అదే అన్నారు. ఇక సోను సుద్ అంతకు పాజిటివ్గా సింపుల్ ఆన్సర్ కూడా ఇచ్చాడు. సోను సుద్ అంటే ఇప్పుడు ఒక సినీ నటుడు కాదు, ఆపదలో ఆదుకునే ఒక ఆపద్ బాంధవుడు కూడా. భాషతో సంబంధం లేకుండా ప్రతి గ్రామాల్లో కూడా సోను సుద్కు పాలాభిషేకం చేస్తున్నారు. సహాయం పొందిన వారిలో అతను దేవుడయ్యాడు. సోను సూద్ చేస్తున్న పనులకు పలువురు సినీ సెలబ్రిటీస్ కూడా విరాళాలు అందిస్తూ మరింత అండగా నిలుస్తున్నారు. ఇక ఇటీవల తెలంగాణ మంత్రి కూడా ఒక్క మాటతో సోను సూద్ ఫ్యాన్స్ను ఎంతగానో ఆకట్టుకున్నారు. గత కొంతకాలంగా కేటీఆర్ కూడా పబ్లిక్ సర్వెంట్ లాగే అడిగిన వారికి సహాయం చేస్తున్నారు. ఓ కరోనా పేషెంట్ ట్విట్టర్ వేదికగా కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. కేవలం 10 గంటల్లోనే తాము కోరిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను అందించినందుకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. ఇక మీరు అందించిన సహాయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము, మీరు రియల్ హీరో అంటూ తన సందేశాన్ని కేటీఆర్కు ట్యాగ్ చేశాడు. నేను ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధిని మాత్రమే అంటూ మీరు సోను సుద్ని రియల్ హీరో అని అనొచ్చు అన్నారు. అలాగే మీరు వీలైనంత వరకు మీ తోటి వారికి సహాయం చేయండి అని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇక ఆ ట్వీట్ నిమిషాల్లో వైరల్ అవ్వడంతో సోను సుద్ వరకు వెళ్ళింది. కేటీఆర్ కామెంట్స్పై సోను సుద్ రియాక్షన్ ఇచ్చారు. ఇక ఈ కామెంట్స్పై ఈ విధంగా స్పందించాడు. మీ మంచి మాటలకు చాలా థ్యాంక్ యూ సార్, కానీ మీరే నిజమైన హీరో, తెలంగాణకు ఎంతో చేశారు. మీ నాయకత్వంలో తెలంగాణ ఎంతగానో అభివృద్ధి చెందింది. ఒక విధంగా నాకు తెలంగాణ రెండవ ఇల్లు లాంటిది, ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఇక్కడి ప్రజలు నన్ను ఎంతగానో అభిమానిస్తున్నారు అని సోను సుద్ క్లారిటీ ఇచ్చారు.